త్రిబులార్ ఎక్కడ రఘురామ, వాట్ నెక్స్ట్? రాజు లేని రాజ్యం లేదు, రాజు లేని కూటమి లేదు, రాజు లేని పోరాటం లేదు, రాజు లేని ప్రభుత్వం రాదు. ఇది ప్రజలు లేక రఘురామకృష్ణం రాజు అభిమానులు లేక వైసీపీ వ్యతిరేకులు లేక తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, రాష్ట్ర అభిమానులు చెబుతున్నటువంటి అంశం. దీంట్లోనే చెప్పాల్సిందంతా చెప్పాం. ఎందుకు అనంటే, గత 3 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం మీద రఘురామకృష్ణం రాజు చేసినటువంటి పోరాటం మరెవ్వరూ చేయలేదు. అది వైసీపీ వాళ్ళకి నచ్చకపోవచ్చు, కోపం ఉండొచ్చు, కానీ ఆయన చేసినటువంటి పోరాటంతో తన్నులు తిన్నాడు. తీసివేసి 3rd డిగ్రీ ఇప్పించాడు, కోర్టులో కేసులు పెట్టారు, తమిళనాడులో ఉన్నటువంటి ఆయన ఆస్తుల మొత్తం మీద రైట్స్ చేపించారు, ఆస్తులు మొత్తం సీజ్ చేపించారు. తీవ్రమైనటువంటి పదజాలంతో ఆయనని ఇబ్బందులకు గురి చేశారు. 1-7 కేసులు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించారు. ఆయన గనక ఎప్పుడైనా ఏపీలో అడుగు పెడితే ఆయన అరెస్ట్ చేసి లోపలేయటానికి, తీవ్ర ఇబ్బందులు చేయటానికి, అసలు ఈ భారతదేశ ప్రజాస్వామ్యంలో ఏ ఎంపీకి జరగనటువంటి అవమానము, ఘోరము, ఆయనకి అన్యాయము ఆయనకు జరిగింది. మరి ఆయన కూడా అదే స్థాయిలో ప్రభుత్వం మీద ప్రజాస్వామ్యంలో హితంగా తన స్థాయిలో తను పోరాటం చేస్తూ, తన స్థాయిలో తను విమర్శలు చేస్తూ, తను రచ్చబండ కార్యక్రమం ద్వారా ముందుకు వెళ్ళారు. మరి అంత పోరాటం చెయ్యటానికి, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంత బలపడటానికి, జనసేన ముందుకు రావటానికి, అలాగే బీజేపీ కలవటానికి, ఈ 3 కలయిక కూటమికి కూడా ఒక ఇంత పర్సంటేజ్ అయినా లేక ఇంత పర్సంటేజ్ అయినా రఘురామకృష్ణంరాజు గారి పాత్ర అందులో ఉంది. అంటే సరే, ఈ పరిణామాలలో రఘురామకృష్ణంరాజు గారు ఇంత యుద్ధం చేస్తే, ఇంత పోరాటం చేస్తే, ఇంత ఫైట్ చేసి నిలబడితే ఆయనకి సీటు ఇవ్వకపోవటం ఏంటి? ఇంత అన్యాయంగా వ్యవహరించారా? ఇది ప్రజల్లో జరుగుతున్న చర్చ. అయితే నర్సాపురం స్థానాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకుంది. నర్సాపురం స్థానం నుంచి రఘురామకృష్ణంరాజుకి భారతీయ జనతా పార్టీ సీటు ఇస్తారు, సీట్ ఇస్తాము అని చంద్రబాబు నాయుడు గారి దగ్గర, పవన్ కళ్యాణ్ గారి దగ్గర పరోక్షంగా భారతీయ జనతా పార్టీ అంగీకరించినట్లు, అందుకు వీరు కూడా సరేనని చెప్పి ఆయనకు అప్పచెప్పినట్లు. ఆ తదనంతరం జరిగినటువంటి ఇంటర్నల్ వాళ్ళ పాలిటిక్స్లో మొత్తానికి ఆయనకి సీటుని బీజేపీ నిరాకరించింది. సరే, దీనికి రఘురామకృష్ణంరాజు గారు ఏం చెప్పారు? ఇది జగన్మోహన్ రెడ్డి గారు సోము వీర్రాజు ద్వారా ఆడించినటువంటి గేమ్లో నన్ను బలి చేశారు, అంతే తప్ప మరొకటి లేదు. 1-3 అడుగులు వెనక్కి తగ్గాను తప్ప నేను ఖచ్చితంగా పోరాటం చేస్తాను, కూటమి గెలుపుకి తీవ్రమైనటువంటి కృషి చేస్తానని చెప్పారంటే, అక్కడ కూడా తన హుందాతనాన్ని ఎక్కడా తగ్గించలే కూటమి విషయంలో. రాజు రాజే. అయితే కొన్ని అంశాలను మనం కొన్ని ఆశ్చర్యంగా ఉంటాయి. అసలు రఘురామకృష్ణంరాజు గారికి సీటు ఇవ్వాల్సింది ఎవరండి? ఎవరివ్వాలి రఘురామకృష్ణంరాజు గారికి సీటు? ఇంతకుముందు వైసీపీ కాబట్టి, వైసీపీ నుంచి ఆయన దెబ్బలు తిని బయటకు వచ్చి పోరాడాడు. పోరాటం వల్ల జరిగినటువంటి ఎవరికి ఎక్కువ బెనిఫిట్ జరిగింది? తెలుగుదేశం పార్టీకి. అసలు టిక్కెట్ ఇవ్వాల్సింది ఎవరు ఆయనకి? చంద్రబాబు నాయుడు గారు టిక్కెట్ ఇవ్వాలండి. చంద్రబాబు నాయుడు గారు బీజేపీ వాళ్ళని టిక్కెట్ ఇవ్వండి, వాళ్ళకి నర్సాపురం ఇచ్చి వాళ్ళని ముందుకు పంపించడం ఏంటండి? ఎందుకు అలా ఎందుకు చేయాలి? ఆయన పోరాటం వలన అవునన్నా కాదన్నా ఎంతో కొంత టీడీపీకి, తెలుగుదేశం పార్టీకే ప్లస్ అయింది. మరి అలాంటిది తెలుగుదేశం పార్టీ తను ప్లస్ చేసుకొని తను అకామిడేట్ చేయాలి. తను రఘురామకృష్ణంరాజుకి బీజేపీ వాళ్ళు ఇస్తాము అన్నా కానీ మీరు ఇవ్వటానికి లేదు, అతను మా మనిషి, మేము ఇస్తామని చెప్పని ఇవ్వాలి. అది రాజనీతి, అది హుందాతనం.
మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకనో ఏ క్యాలిక్యులేషన్లోనో ఏ వ్యూహంలోనో దానిని బీజేపీ వాళ్ళు అడగటంతో నరసాపురం, సరే మీరు ట్రిపుల్ ఆర్కి అకామిడేట్ చెయ్యండి అని చెప్పటం, వాళ్ళు అకామిడేట్ చేస్తా అని చెప్పని చివరిలో రాజకీయ కుట్రలో భాగంగా రాజకీయాల్లో రఘురామకృష్ణరాజుని దెబ్బతీయాలి అనేటువంటి ఒక బలమైనటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆడినటువంటి ఒక గేమ్లో రఘురామకృష్ణరాజు గారు అవుట్ అయ్యారు.